2014 కంటే పూర్వం మనందరం ఆశించినాం. ఇదే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ మట్టి బిడ్డలారా మనందరం తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడాలని చెప్పి, పార్టీలు ఏవైనా ఉండొచ్చు కాక, సిద్ధాంతాలు ఏవైనా ఉండొచ్చు కాక, జెండాలు ఏదైనా ఉండొచ్చు కాక, మన అందరి ఎజెండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే ఎజెండా అన్ననాడు అన్ని పార్టీల వరకు కూడా వచ్చింది. నాకు తెలుసు ఇవాళ ఒక పార్టీ కాదు, తెలంగాణలోనే అన్ని పార్టీలకు నాయకత్వం వహించాలంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని వేస్తే, ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో బండారు దత్తాత్రేయ గారు, అశోక్ గారు, మనం పరామర్శించినటువంటి ఝాన్సీ గారు, వారితో కలిసి మేము పనిచేసినాం. విద్యాసాగర్ గారితో పనిచేసినాం. ఇవాళ ఎందుకో కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతీయ జనతా పార్టీ యొక్క భూమిక, భారతీయ జనతా పార్టీ యొక్క కర్తవ్యం ఇవాళ చరిత్రపీఠంలో మార్చిపోయి ఉండొచ్చు కానీ ఆ కర్తవ్యం చాలా గొప్పదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. జాయింట్ యాక్షన్ కమిటీలో అన్ని పార్టీలతో సమానంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, పార్టీ పరివార క్షేత్రాలు కావచ్చు, అది ఏవీపీ అయినా మిగతా సంస్థలైనా కూడా అందరూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమున్నతంగా వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు పనిచేసే మాట వాస్తవం. నేను సుష్మా స్వరాజ్ గారితో ఈ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు పాల్గొన్నటువంటి వ్యక్తిని, దత్తాత్రేయ గారితో కావచ్చు, విద్యాసాగర్ గారితో కావచ్చు, అశోక్ గారితో కావచ్చు, ఝాన్సీ గారితో కావచ్చు, అనేక సందర్భాల్లో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉందనే విషయం మనం విస్మరించాలి. వారు స్వయంగా నాకు తెలిసి ఒకసారి మాట ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసమే కట్టుబడి ఉంటామని చెప్పి మాట ఇచ్చిన తర్వాత ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకకు పోలే, రాజకీయాల గురించి ఆలోచన చేయలే, ఇచ్చిన మాట కట్టుబడి చివరి వరకు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు, ప్రాంతాలు వేరైతున్నప్పుడు ఆ ప్రాంతం నుండి కొంతమంది నాయకులు వేరుగా ప్రవర్తి ఉండొచ్చు కానీ చివరి నిమిషం వరకు కూడా పార్లమెంట్ రెండు సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప పాత్ర నిర్వహించింది. అది ఒక పాత్ర తెలంగాణ గడ్డ మీద అనేక మంది యువకులు, ముక్కుపచ్చ ముద్దు బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భంలో స్వయంగా మీ పక్కకే ఉన్న జిల్లా, ఆనాటి వరంగల్ జిల్లా బిడ్డ మంగళవారం అనుకుంటా అనేది యాదిరెడ్డి పార్లమెంట్ పక్కకే ఉరేసుకొని చనిపోయిన సందర్భంలో పార్లమెంట్ సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాట ఇప్పటికీ మన అందరి మదిలో గూడు కట్టుకుని ఉంటుంది. ఆనాడు అన్నదాన్ని, తెలంగాణ బిడ్డలారా మీరు చావకండి, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఒక తల్లిగా అప్పీల్ చేసినటువంటి గొప్ప సందర్భం భారతీయ జనతా పార్టీకి ఉంది. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ చేసింది. అదేవిధంగా బిల్లు ప్రవేశపెట్టి అది పాస్ అవుతున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ వెరవకుండా తనకున్న ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి పదే విజ్ఞప్తి చేసింది. మేము కట్టుబడి ఉన్నాం, మీరు బిల్లు పెట్టండి, మేము వెనుకపోయే ప్రసక్తి లేదు, రాజకీయాల కోసం కాదు ఇది తెలంగాణ ప్రజల జీవిత సమస్య అని చెప్పి ఆనాడు మనకు మద్దతు ఇచ్చినప్పుడు ఆ బిల్లు పాస్లో కూడా మనం గొప్ప మనం దానికి విజయం చేకూర్చింది. ఇదంతా అందుకనే మనం తెలంగాణ అనగానే తెలంగాణ మనకి కాదనేటువంటిదో లేకపోతే అది మన పార్టీ కాదనేటువంటి భావన ఉండకూడదు. ఇది అందరం కలిసి కొట్లాడితే వచ్చిన ఫలితం అది తెలంగాణ తల్లి, భారత మాత ఎంత ముఖ్యమో మన రాష్ట్రంలో మన గడ్డ మీద తెలంగాణ తల్లికి కూడా మనం అంత గొప్పగా మనం సేవలు అందించినాం, మనం రుణం తీసుకున్నాం. కాబట్టి మనం ఆ భావన మన మదిలో ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రెండవది, రాష్ట్రం వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు మాత్రమే ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించబడ్డది. అతి కొద్ది కాలంలోనే తన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. మీకు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు, నాకు రాజకీయ పరమైనటువంటి ఎజెండా లేదు, నాకు పదవి కాంక్ష లేదు, నా ఆశయం తెలంగాణ రాష్ట్రం అని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నా జీవితం ధన్యమైపోయినట్టు అని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ గాంధీగా మిగిలిపోయినటువంటి భావన వారు చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి వందల సార్లు చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అన్న విషయం మీరు మర్చిపోకండి. కానీ రాష్ట్రం వచ్చింది, ఎన్నికల్లో 63 సీట్లు గెలిచిన తర్వాత అదే కేసీఆర్ గారు నాకు పదవి అవసరం లేదు, నేను కాపల కుక్కలాగా ఉంటా, నేను తెలంగాణ గాంధీకి చెలమాతున్న వ్యక్తి తానే ముఖ్యమంత్రి అయ్యాడు. సరే దాని పెద్ద అప్పుడు సరే కొట్లాడు అనుభవజ్ఞుడు, తెలంగాణ ప్రతి ఇంచు మీద తెలంగాణ ప్రతి మనిషి మీద అవగాహన ఉంది కాబట్టి లాభం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని చెప్పి అందరం ఆశించడం పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ అతి తక్కువ కాలంలోనే మీకు బాగా ఐడియా ఉండాలి, జిహెచ్ఎంసీలో మేమే పెట్టిన ఒక సంఘాన్ని, గోపాల్ గారి నాయకత్వంలో సంఘం ఉండే, మేమే పెట్టినాం, మేమే గెలిపించడం, వారిని తీసుకుపోయి అప్పుడు షాలో కప్పించి గర్వంగా ఫీల్ అయినాం. ఆర్టీసీలో సంఘం పెట్టి గెలిచినాడు, జిహెచ్ఎంసీ కార్మికులు గెలిచినాడు, తెలంగాణ ఉద్యమానికి గొప్ప శక్తి వచ్చినట్టుగా మేము భావించాం. ఆ సంఘాలు మిగతా సంఘాలతో కలుపుకొని మా జీతపత్యాలు పెంచాలని చెప్పి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు సమ్మె చేస్తే ఉక్కుపాదం పెట్టింది. నా రాష్ట్రంలో చైతన్యానికి తావులేదని, నా రాష్ట్రంలో సమ్మెలకు ఆస్కారం లేదని, నేను ఇక్కడ ఇచ్చేవాడిని నేను, పుచ్చుకునే వాళ్ళు మీరు, ఇచ్చేది ఎప్పుడో మీరు పుచ్చుకునేది ఎప్పుడో నేను నిర్దేశిస్తా తప్ప మీరు శాసించలేదని చెప్పి హుకుం జారీ చేసి ఆ సమ్మె సందర్భంగా 1700 మంది కార్మికులని సస్పెండ్ చేసి రిమూవ్ చేసి పడేసి, మీకు ఐడియా ఉండాలి, జిహెచ్ఎంసీలో సమ్మె జరిగిన తర్వాత 1700 మంది కార్మికుల్ని డిస్మిస్ చేసి పడేసి చాలామంది పరిశాన్ అయిపోయారు. ఏ కార్మిక శక్తితో అధికార ఉద్యమాన్ని నడిపినమో, ఏ ప్రజల అండదండలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రాష్ట్రంలో ఇట్లెట్లా అయింది అని చెప్పి చాలామంది పరిశాన్ అయ్యారు. నాకు తెలిసి మా కార్పొరేటర్ ఏరియా అనుకుంటుంది, లిబర్టీ దగ్గర ఆ కార్మికులంతా ఏడ్చుకుంటా, మనిషి చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చుకుంటా ఒక హాల్లో కూర్చుంటే, నేను ఆనాడు మంత్రిని, ఆర్థిక మంత్రిని, నేను ఇచ్చే స్థాయిలో ఉండాలి తప్ప నేను ఇప్పుడు ఉద్యమాలకు పోయే స్థాయి కాదు కాబట్టి, వాళ్ళ మీటింగ్లో పోయేటువంటి ఆ ఆస్కారం ఉండదు కాబట్టి నేను వాళ్ళందరూ చేరుస్తుంటే దాన్ని చేయించిపోయి నేను పోయినప్పుడు నేను చెప్పొచ్చిన ఒకటే మాట, మీ సమస్య న్యాయమైంది, మీ సమస్య కోసం మీరు కొట్లాడడం న్యాయమైంది, ఈ సస్పెండ్ చేయడం అన్యాయమని చెప్పొచ్చి మళ్ళీ ఆ 1700 మంది కార్మికులని మళ్ళీ విధులకు తీసుకున్నట్టుగా చేయడంలో నేను కూడా ఒక ఉద్యమకారుడిగా పనిచేశాను.